చిన్నచరా నా కొడక, లోఫర్ నా కొడక, నుచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పు చేస్తావు. అద్దంలోని మొహం చూసుకోరా, నువ్వు అసలు అద్దంలోని మొహం చూసుకోరా. దొంగ నా కొడక. ఒకటి మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు వెంటనే మీకు వచ్చేస్తాయి. ఇక వీడియోలోకి లాగ్ లేకుండా వెళ్ళిపోదామా. ఈ వీడియోలో నేను చెప్పబోతున్న సినిమాలు అన్ని తెలుగు డబ్బింగ్ లో మ్యాక్సిమం ఉండవు. తెలుగు డబ్బింగ్ లో మ్యాక్సిమం ఉండవు. కేవలం సీన్లు చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాలను చూడండి. ఇక ఈ మూవీలో నంబర్ వన్ మూవీ ఏంటో తెలుసా? పైరేట్స్. ఈ మూవీ యాక్చువల్గా తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది, అది కూడా మన తెలుగు వెల్క అనే వెబ్సైట్లో. దీన్ని ఒక మూవీ అనేకంటే ఒక కార్న్ సినిమా అనడం బెటర్. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మీద ఒక అరగంట మాత్రమే ఈ సినిమాలో ఉన్న నటీనటులు అందరికీ ఒంటి మీద డ్రెస్ ఉంటుంది. మిగతా గంట సినిమా మొత్తం ఎవడొంటి మీద డ్రెస్ ఉండదు. ఇది ఆలోచించుకోండి ఎలాగుంటుందో. సో ఈ సినిమా తెలుగు వెల్క్లో అవైలబుల్గా ఉంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మాత్రం నన్ను అడగద్దు. పెద్ద తలకైన ఆ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇక తర్వాత సినిమా ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్. ఈ మూవీ ఫ్రాంచైజ్ లో మొత్తం 4 సినిమాలు వచ్చాయి. వీలైతే మొత్తాన్ని చూసేయండి. ప్రస్తుతం నేను పార్ట్ 1 గురించి చెప్తున్నా. ఇక ఈ మూవీ కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. ముందే చెప్తున్నా, ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కూడా చూడండి, సింగిల్ గానే చూడండి. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఈ మూవీ. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ ని 4 వ్యక్తులు మహా దారుణంగా మానభంగం చేస్తారు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకుంది అనేది సినిమా స్టోరీ. ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ ఉందో నాకు తెలియదు, కానీ టెలిగ్రామ్ లో వెళ్ళండి, ఆటోమేటిక్గా దొరికేస్తుంది. ఇక లిస్ట్ లో 3 మూవీ ద పర్ఫ్యూమ్. మూవీలో నగ్నత్వం అనేది ముందు చెప్పిన 2 సినిమాల కంటే తప్పుగానే ఉంటుంది. కానీ అలాగన్నానని మళ్ళీ ఫీల్ అవ్వకండి, మనకు సరిపడినంత ఉంటుంది, ఎక్కువ ఉండదని చెప్తున్నా. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మన హీరోకి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. వాడు పర్ఫ్యూమ్లు తయారు చేస్తూ ఉంటాడు, విచిత్ర విచిత్రమైన పర్ఫ్యూమ్లు తయారు చేస్తాడు. అదేంటో ఎవరికి అర్థం కాదు ఆ పర్ఫ్యూమ్లు వీడు ఎలా తయారు చేస్తున్నాడు అనేది. సినిమా ముందుకెళ్ళే కొద్ది వాడు ఆ పర్ఫ్యూమ్లు ఏ రకంగా తయారు చేస్తున్నాడో చూసి మనకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. వాడు పర్ఫ్యూమ్లు తయారు చేయడానికి మూవీలో ఉన్న బిట్లకి కూడా కనెక్షన్ ఉంటుంది. ఈ మూవీ తప్పకుండా చూడండి, యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది. కానీ ముందే చెప్తున్నా, ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచ చీనీ చరిత్రలో ఏ మూవీలో లేనటువంటి క్లైమాక్స్ ఈ మూవీలో ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను, ఒకసారి ఈ మూవీ క్లైమాక్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక మన 4th మూవీ విషయానికి వస్తే, ఇది ఒక ఇండియన్ మూవీ అయినా చెప్పాలి. ఇందులో ఉన్న బిట్లు చూసి నేనే ఫస్ట్ షాక్ అయిపోయా, ఏంట్రా ఇది ఇండియన్ మూవీ అయినా, హాలీవుడ్ వాళ్ళు కూడా ఎందుకు పనికిరాలేమో అనిపించింది ఈ మూవీలో సీన్లు చూసి. ఈ మూవీ ఒక బెంగాలీ మూవీ. ఈ మూవీ నేను బెంగాలీలోనే చూసా, కానీ నాకేం అర్థం కాదు. అందుకే స్టోరీ విషయం గురించి నన్ను ఎవ్వరేం అడగద్దు, నాకు బెంగాలీ రాదు. కానీ బిట్లు మాత్రం చాలా బాగున్నాయి, నగ్నత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి తెలుగులో చెప్తున్నాను అనుకుంటున్నారా, ఇంగ్లీష్లో చెప్తుంటే వీడియో రీచ్ అవ్వట్లా. ఈ మూవీ పేరేంటో చెప్పడం మర్చిపోయాను కదా, వెరైటీ ఉంటుంది పేరు. ద డిస్పోసెటివ్ లవ్, కరెక్ట్ కాదో మీరే కామెంట్ చేయండి. ఇక 5 మూవీ వచ్చి పేరే ద న్యూడ్. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇది ఒక రియల్గా బయట జరిగిన స్టోరీ అంట, మరి నాకు కూడా సంగతి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, మనకి పెద్ద పెద్ద కాలేజీల్లో, బాగా డబ్బు ఉన్న కాలేజీలో పెయింటింగ్ క్లాసులు అనే పేరుతో ఆడవాళ్ళ అందరి గుడ్డలు కూడా తీసి కూర్చోబెట్టి వాళ్ళు రకరకాల భంగిమల్లో పెయింటింగ్ వేస్తుంటారు చూడండి. అలా పెయింటింగ్ వేసే వాళ్ళని ముందు గుడ్డలు కూడా తీసుకొని కూర్చొనే ఒక ఆవిడ స్టోరీ ఈ మూవీ స్టోరీ. ఆవిడ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైంది, ఎన్ని ఇలాగ బట్టలు తీసుకొని అందరి ముందు కూర్చోవడం వల్ల ఎంత అవమానాలు జరిగినాయి, ఎన్ని గొడవలు జరిగినాయి అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఇంటర్నేషనల్ వెర్షన్ అంటే అన్సెన్సర్డ్ వెర్షన్ మాత్రమే మీరు చూడండి, G5లో ఉంది. ఎందుకంటే దాంట్లో మాత్రమే ఎలాంటి బ్లర్లు కట్స్ కూడా లేకుండా ఈ మూవీ ఉంటుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, G5లో ఉంది. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే నా వీడియో రీచ్ పెరుగుతుంది. ఉంటా, బై.